పాట్ నుంచి రెడ్ కలర్ బయట కనపడుతుంది. వరల్డ్ ఎలిమినేటెడ్. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. పోయేటప్పుడే కదా మనసులో ఉన్న విషయం చెప్పేసి వెళ్ళాలి. ఆడున్నా అదే చెప్పినా సార్, అందుకే నామినేట్ చేసిల్లు అందరు. ఏది కడుపులో దాచుకోకుండా బయటకు లొడలోడా వరుతుందని. ఇప్పుడు చూసుకుంటా మొత్తం ఇగో హౌస్ అంతా నింపుతా కన్వర్షన్ దీక్కు. రెడీగా ఉండాలి మీరందరూ. ఎంత స్టార్ట్ చేస్తాం మొదలుపెట్టి. 6-6 సీజన్ 6-6. ఓకే అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది సేఫ్ గేమ్ అని, కానీ ఎందుకో మళ్ళీ ఎక్కడో కొడతా సార్ మనిషి మంచోడు అని చెప్పి. శ్రీహార్ ఏమో ఎవరికన్నా చెప్పిండో లేదో కానీ నాకైతే చాలా సార్లు చెప్పిండు, అంటే ఎట్లుండాలి ఎట్లుండదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అనేది. సమ్టైమ్స్ ఇట్లనే ఉంటే కరెక్ట్ అనేది కూడా చాలా సార్లు శ్రీహార్ చెప్పిండు. అండ్ చాలా వరకు పర్సనల్ విషయాలు నేను అంత జల్దీ షేర్ చేసుకోను. శ్రీహాంత్ షేర్ చేసుకున్నాను, ఫస్ట్ షేర్ చేసుకుంది కూడా హౌస్ లో శ్రీహాంత్ ఉంటే పర్సనల్ విషయాలు. ఈవెన్ కీర్తి కన్నా ముందు కూడా కొంచెం శ్రీహాన్ క్లోజ్ అయ్యిండు. అండ్ ఇది హౌస్ లో ఒక్కరికే చెప్పిండ్రా, ఇప్పుడే నీకు చెప్తానా ఎందుకు నీ విషయంలో హర్ట్ అయ్యాను నార్మల్ గా అంటే, నేను ఇంతవరకు అన్న ముద్ద కలిపి పెట్టింది ఒక నలుగురికే అనుకుంటా అంతే. దాంట్లో హౌస్ లోకి వచ్చినాక ఫస్ట్ పెట్టింది నీకే అందరికన్నా ముందు, నా చేతితోటి కలిపి ఎవరికి పెట్టాను నేను, కోపం నాకు అస్సలు నా అనుకోను. సో శ్రీహాన్ అందరితో మంచిగా ఉంటాడు, అందరికి మంచిగా చెప్తాడు. అంటే ఇన్ని దినాలు నీతో తిరిగి కల్మషంలో పెడితే మంచిగా ఉండదని ఒట్టిగా నేను ఆకే వాసి పెట్టిండ్రా సత్యంలా. నవ్వుస్తలేదు కదా. సరే సూర్య ఏంటంటే చూసే వాళ్ళకి నాకు తెలిసి సూర్య సేఫ్ గేమ్ ఆడుతుండేమో, అరవట్లేదు కోట్లాడట్లేదు పొట్లాడట్లేదు అని అనుకుంటారు, కానీ 3 సంవత్సరాల నుంచి చూస్తానా సార్ నేను ఆ మనిషిని, ఎక్కడ అరగడు. మా షూటింగ్లో కోపం వచ్చినా కూడా ఎట్లా అంటే అని పోతాడు. ఇదే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు నాకు తెలిసి మీ అందరికీ కూడా. కావాలని ఎవరిని ఒక మాట అన్నాడు అంటే వాళ్ళు హర్ట్ అవుతారేమో బాధపడతారేమో అని చెప్పేసి వెనక ముందు 100 సార్లు ఆలోచించుకుంటాడు ఆ మనిషి. నాకు తెలిసి సూర్య అయితే ఎక్కడ సేఫ్ గేమ్ ఆడతలేడు, ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు అట్లనే ఆడు. సరేనా నాకు తెలుసు కొంచెం లోపడదు ఉన్నదని ఎక్కడో.